అందరూ దయచేసి నిలబడండి. మనం యోగాసనాలు చేసే ముందు అందరం లేచి నిల్చుందాం. యోగాసనాలు చేసే ముందు సూక్ష్మ వ్యాయామం చేద్దాం. కాళ్ళు కొద్దిగా వెడల్పుగా ఉంచేసి రెండు చేతులు నడుంపై ఉంచేసి నెమ్మదిగా శ్వాస వదులుతూ మన గడ్డాన్ని ఛాతీకి తగిలించే ప్రయత్నం చేద్దాం. శ్వాస తీసుకుంటూ తలను వెనక్కు తీసుకెళ్దాం. నెమ్మదిగా తలను ముందుకు తీసుకొద్దాం. తిరిగి తలను యథాస్థితికి. ఇప్పుడు నెమ్మదిగా మన తలను కుడివైపుకు వంచిదాం. నెమ్మదిగా తలను ఎడం వైపుకు వంచుదాం. దగ్గరికి తీసుకొద్దాం. బాగా చేతులను చాచిపట్టి ఉంచుదాం. నెమ్మదిగా చేతులను భూమికి సమాంతరంగా చాచుదాం. మళ్ళీ ఒక్కసారి నెమ్మదిగా పైకి తీసుకువెళ్దాం. నెమ్మదిగా చేతులను మళ్ళీ యథాస్థానానికి తీసుకొద్దాం. శరీరానికి దగ్గరగా చేతులు కిందికి తీసుకొద్దాం. ఇప్పుడు రెండు మన హస్తాలను రైట్ కాళ్ళు ఒక అడుగు దూరం చేద్దాం. రెండు చేతులు కూడా బాగా ఇలా తిప్పేసి టోటల్గా కుడివైపుకు తిరుగుదాం. ఎడమ హస్తాన్ని కుడి భుజంపై ఉంచుదాం. నెమ్మదిగా ఎడమ వైపుకు తిరుగుదాం. ఎడమ వైపు తిరుగుదాం. రెండు చేతులు చక్కగా చాపి ఉంచేసి శరీరానికి దగ్గరగా తీసుకుందాం. రెండు చేతులు కూడా ముందుకు చాచి ఉంచి మన యొక్క తొడలు భూమికి సమాంతరంగా వచ్చేటట్టుగా శ్వాస వదులుతూ కూర్చుందాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి లేద్దాం. మళ్ళీ ఒక్కసారి నెమ్మదిగా శ్వాస వదులుతూ కిందికి కూర్చుందాం. నెమ్మదిగా పైకి లేద్దాం. రెండు చేతులు నడుంపై ఉంచేసి కొద్దిగా రిలాక్స్ అవుదాం. ఆకాశం వైపు తల పెట్టేసి రిలాక్స్, బాగా దీర్ఘశ్వాస తీసుకుందాం. యోగ స్థితి. కాళ్ళు చేతులు కలిపి ఉంచుదాం. శరీరాన్ని స్టిఫ్గా ఉంచుదాం. నిలబడి చేసే ఆసనాల్లో మొదటిది తాడాసనం. రెండు చేతులు కూడా బాగా చాచి ఉంచేసి అరచేతులు ఆకాశం వైపు తిప్పి నెమ్మదిగా రెండు చెవుల దగ్గర తీసుకొద్దాం. అరచేతులు పూర్తిగా కలిపి ఉంచి వేళ్ళు కలిపేసి అరచేతులు ఆకాశం తాడాసన్. నెమ్మదిగా కాళ్ళను దించుదాం. చేతులు విడది మోకాళ్ళలో వంపు లేకుండా రెండు చేతులు రెండు పాదాలపై ఉంచే ప్రయత్నం చేద్దాం. పాదహస్తాసన్. నెమ్మదిగా రెండు చేతులు పైకి తీసుకెళ్దాం. శరీరానికి దగ్గరగా పెట్టేద్దాం. రెండు చేతులు నడుంపై ఉంచేద్దాం. అర్ధచక్రాసనం. ఇప్పుడు నడుము యథాస్థితి. చేతులు వెనక్కు ఉంచేసి దీర్ఘశ్వాస తీసుకుందాం. రిలాక్స్ చాచుదాం. రెండు చేతులు వెడల్పు చేస్తూ కుడి పాదాన్ని కుడివైపుకి మలుపుదాం. కుడి హస్తాన్ని కుడి పాదంపై ఉంచుదాం. ఎడమ చేతి వైపు నుంచి ఆకాశాన్ని చూద్దాం. త్రికోణాసన్. నెమ్మదిగా తలను దించుదాం. నడుము నెమ్మదిగా పైకి. ఎడమ హస్తాన్ని ఎడమ పాదంపై ఉంచుదాం. కుడి చేతి వైపు నుంచి ఆకాశాన్ని చూద్దాం. త్రికోణాసన్. నెమ్మదిగా తలను దించుదాం. నెమ్మదిగా నడుములు లేపి కాళ్ళు చేతి కలిపి ఉంచుదాం. సో ఇన్సే మనం నిలబడి చేసే ఆసనాలు చేసాం. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలు చేద్దాం. నెమ్మదిగా రెండు మోకాళ్ళ మీద లేచి నుంచుందాం. రెండు చేతులు వేళ్ళు నేలకు తగిలే నేలక వైపు చూసేటట్టుగా వెనకానిద్దాం. నడుములు స్ట్రైట్ చేద్దాం. తిరిగి నెమ్మదిగా వజ్రాసనంలో
పొట్టని లోపలికి లాక్కుంటూ మన నుదుటిని నేలకు తగిలించే ప్రయత్నం చేద్దాం. శశాంకాసనం. నెమ్మదిగా పైకి లేద్దాం. తిరిగి వజ్రాసనంలో కూర్చుందాం. మండూకాసనం. వజ్రాసనంలోనే కాళ్ళని కాస్త వెడల్పుగా చేద్దాం. మండూకాసనం. కుడి చేతిని ఎడమ భుజంపై ఉంచుదాం, అలాగే ఎడమ చేతిని కుడి భుజంపై ఉంచుదాం. మండూకాసనం. నెమ్మదిగా చేతులను రిలీజ్ చేద్దాం. నెమ్మదిగా వజ్రాసనంలోకి వద్దాం. తిరిగి దండాసనంలో కూర్చుందాం. వక్రాసనం. కుడి పాదాన్ని ఎడమ మోకాళ్ళ దగ్గరికి తీసుకొద్దాం. కుడి పాదం ఎడమ మోకాళ్ళ దగ్గరికి. ఎడమ చేతిని బాగా చాచి ఉంచుదాం. కుడివైపు తిరుగుతూ కుడి చేతితో చేతిని రిలీజ్ చేద్దాం. కాలు యథాస్థితి. ఇదే వక్రాసనాన్ని ఎడమ కాలుతో చేద్దాం. ఎడమ పాదాన్ని కుడి మోకాళ్ళ దగ్గర తీసుకొద్దాం. కుడి చేతిని బాగా చాచి ఉంచుదాం. సో ఇంతసేపు మనం కూర్చొని చేసే ఆసనాలు చేశాం. నెమ్మదిగా ఎడమ వైపు తిరుగుతూ బోర్లగా పడుకునే ఆసనాలు చేద్దాం. తల దయచేసి అందరూ కూడా స్టేజ్ వైపు పెట్టండి. నెమ్మదిగా తిరిగి బోర్లగా పడుకుందాం. మకరాసన్. కాళ్ళు రెండు వెడల్పు చేస్తూ రెండు చేతులు ఒకదానిపై ఒకటి ఉంచుతూ మన తలను చేతులపై ఉంచి విశ్రాంతి తీసుకుందాం. మూడు సార్లు దీర్ఘశ్వాస తీసుకుందాం. రెండు చేతులు కూడా ఛాతీ దగ్గరగా. ఇప్పుడు కాళ్ళు పూర్తిగా కలిపి ఉంచి నాభి నుండి పైభాగాన్ని లేపుదాం. భుజంగాసన్. నాభి నుండి పైభాగం లేపి ఉంచుదాం. భుజంగాసన్. నెమ్మదిగా తలని దించుదాం. మకరాసనంలో విశ్రాంతి. చేతులపై చేతి మన యొక్క భుజాలు గడ్డం నేలపై ఉంటాయి. నెమ్మదిగా కాళ్ళు చేతులు దగ్గరికి తీసుకుని ఎడమ వైపు నుంచి తిరుగుతూ వెల్లకిలా పడుకుందాం. వెల్లకిలా. కాళ్ళు చేతులు దగ్గరగా కలుపుదాం. బోత్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ దగ్గరగా నియర్ కలిపించేసి కాళ్ళు లోపలికి ఉంచుకుందాం. సేతు బంధాసనం. రెండు మోకాళ్ళు లోపలికి ఉంచుదాం. లోపలికి ఉంచండి. అలాగే కుడి చేయితో కుడి కాళ్ళను, ఎడమ చేతితో ఎడమ కాళ్ళను పట్టుకుందాం. ప్రయత్నం చేద్దాం. మన యొక్క తల భుజాలు నేల కానే ఉంటాయి. అలా కాదండి, నడుము భాగాన్ని పైకి లేపుతాం. సేతు బంధాసనం. నడుము భాగం పైకి లేస్తుంది. వెరీ గుడ్. ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చేస్తున్నారు. నెమ్మదిగా నడుము దించుదాం. లేకుండా ఉంచుదాం. చేతులు నేలకే ఉంటాయి, కాళ్ళు మట్టికే 45 డిగ్రీస్లో లేచి ఉంటాయి. పాద ఉత్థానాసనం. తల నేలకే ఉంటుందండి. తల నేల తల భుజన పాద ఉత్థానాసనం. మోకాళ్ళలో వంపు లేకుండా. వెరీ గుడ్. నెమ్మదిగా కాళ్ళు కిందికి దించుదాం. రిలాక్స్. తలాసనం. నెమ్మదిగా కాళ్ళు కిందికి దించుదాం. చేతులు వెడల్పు చేసి రిలాక్స్. రెండు చేతులతో ఉంచేసి మన నుదుటిని మోకాళ్ళకు తగిలించేద్దాం. పవన ముక్తాసనం. తల లేపి మోకాళ్ళకు తగిలించాలి సార్. తల భాగాన్ని మోకాళ్ళకు తగిలి ఎస్ పవన ముక్తాసన్. నెమ్మదిగా తలని దించుదాం. కాళ్ళు నేలకు తగిలించి రిలాక్స్. చివరిగా శవాసనం వేద్దాం. కాఫ్ మజిల్స్ రిలాక్స్. నీ జాయింట్స్ రిలాక్స్. థైస్ రిలాక్స్. హిప్ జాయింట్ రిలాక్స్. లోయర్ లిమ్స్ అన్ని కూడా రిలాక్స్. చేతి వేళ్ళు రిలాక్స్. పామ్స్ రిలాక్స్. రిస్ట్ జాయింట్స్ రిలాక్స్.
ఎల్బో జాయింట్స్ రిలాక్స్, షోల్డర్ జాయింట్స్ రిలాక్స్, మన యొక్క పొట్ట భాగము రిలాక్స్, ఛాతీ భాగము 2 నిమిషాల పాటు శరీరంలో ఎలాంటి కదలిక లేకుండా గమనిద్దాం. నెమ్మదిగా నెమ్మదిగా ఎడం వైపు తిరిగి కుడి చేయి సపోర్ట్తో లేచి కూర్చుందాం. గాలిని బయటికి వదులుదాం. కపాలభాతి ఒక 20 టైమ్స్ చేద్దాం. స్టార్ట్. ఒకసారి మళ్ళీ శ్వాస తీసుకుందాం బాగా. మళ్ళీ ఒక్కసారి కపాలభాతి చేద్దాం. ఎడముక రంధ్రాన్ని మూసేసి నెమ్మదిగా కుడిముక రంధ్రం ద్వారా శ్వాసను బయటికి వదులుదాం. కుడిముక నెమ్మదిగా ఎడము రంధ్రం ద్వారా శ్వాసను వదులుదాం. ఎడము రంధ్రం ద్వారా శ్వాసను తీసుకుందాం. కుడిముక రంధ్రం ద్వారా నెమ్మదిగా వదులుదాం. కుడిముక రంధ్రం ద్వారా శ్వాస తీసుకుందాం. కాపి యువాకాన్లో ఉంచి నాలుక ద్వారా గాలి తీసుకుందాం. నోటిని బంధించి ముక్కు ద్వారా శ్వాస బయటికి వదులుదాం. చివరిసారిగా నాలుక ద్వారా గాలి తీసుకుందాం. నోటిని బంధిద్దాం. ముక్కు ద్వారా శ్వాస పొటని వేళ్లతో మన చెవి రంధ్రాలను మూసి ఉంచుదాం. మిగిలిన 4 వేళ్లు గడ్డం పైన, పెదాలు, ముక్కు, కళ్ళపై ఉంచుదాం. ఇప్పుడు ముక్కు ద్వారా శ్వాస తీసుకుందాం. శ్వాస తీసుకుందాం. మకారం. రెండు నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. రెండు చేతి వల్లు కూడా చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉంచి అరచేతులు తెరిచి ఉంచుదాం. నడుము నిటారుగా ఉంచుదాం. మన యొక్క గడ్డాన్ని భూమికి సమాంతరంగా ఉంచి